మనిషి ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మన మెదడులో సెరోటోనిన్ డోపమిన్ అనే హార్మోన్లు లేదా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఈ పదార్థాలు తయారైనప్పుడు మనం ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం. ఇట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనిషి ఏమన్నా కష్టపడవచ్చు, ఏమన్నా పని చేయొచ్చు, రోజు చివరికి వచ్చేటప్పటికి ఆర్ యూ హ్యాపీ, సంతోషంగా ఉన్నవా లేదా, ఆ సంతోషాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేస్తే ఆనందం అంటాం. ఆనందంగా నీ ప్రవర్తన ఉందా లేదా, సంతోషంగా నీ బుర్ర ఉందా లేదా, ఇది ఎండ్ ఆఫ్ ద డే, అదే నీకు లెక్క. నీ మనసులో శాంతిని, ధైర్యాన్ని, ఆశని, హోప్ని నింపుకోండి. అశాంతిని, పిరికితనాన్ని, నిరాశని పిలువగాకండి. పగ సాధించలేమని గుర్తుపెట్టుకోండి. పగ సాధించడానికి కృషి చేయొద్దు. పగనే భావోద్వేగం, అసూయకి, కోపానికి తోబుట్టువులు. పగ మీ చర్యల నియంత్రణ చేయనియొద్దు. చేయాలనుకున్న పని క్యాలిక్యులేటెడ్గా కావాలనే చేయండి. కృతజ్ఞత ఇతరుల నుంచి ఆశించగాకు. ఇతరులు నీకు సహాయం చేస్తే కృతజ్ఞత చూపండి. కృతజ్ఞత నువ్వు ఇతరుల నుంచి ఆశిస్తే అది ఇతరులు నీకు ఇవ్వాల్సింది. ఇతరులు నీ కంట్రోల్లో ఉండరు. నీవు ఇతరులకు కృతజ్ఞత చూపాలి అని నేను అన్నప్పుడు అది నువ్వు చేసే పని, నీ కంట్రోల్లో ఉండే అంశం అది. అందుకని నీకు మేలు జరిగితే కృతజ్ఞత చూపండి. నువ్వు ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళ నుంచి ఏమి ఆశించకండి. ఆ మేలు చేసేటప్పుడే నీకు కలగాల్సిన సంతోషం కలిగింది, హ్యాపీ అయిపోయింది. ఇక ఎంతోమందికి అంటే మెరుగ్గా మనం ఉన్నాం అనేది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. నీకంటే తక్కువ అనేక మంది ఉంటారు, నీకంటే పైన అనేక మంది ఉంటారు. నువ్వు ఆ చివర లేవు, ఈ చివర లేవు. ఎప్పుడైనా నీకు బాధ కలిగినప్పుడు, డిప్రెషన్ కలిగినప్పుడు నీకంటే ఏమాత్రం సౌకర్యాలు, వనరులు లేనటువంటి గుడ్డివాళ్ళు కానీ, గుడ్డివాళ్ళు కానీ, ఆత్మన్యూనత బాధపడేవాళ్ళు కానీ, ఉద్యోగాలు లేనోళ్ళు, పనులు లేనోళ్ళు, తిండి లేనోళ్ళు, ఆ రోజుకు ఆ రోజు అడుక్కునే వాళ్ళు, ఇంతమంది కోట్ల మంది జనం ఈ భూమి మీద ఉన్నారు. అవి చూసుకు వాళ్ళ గంట నువ్వు బాగానే ఉన్నావు కదా. నువ్వు ఏదైనా సాధించాలని కోరుకుంటే నీకంటే పైన ఉండే వాళ్ళని చూడు, నీకంటే కింద ఉండే వాళ్ళని చూసి సాలెబ్బాని అనుకోకు. నీలాంటి వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. ఇంతకుముందు పుట్టలేక ముందు పుట్టరు, ఇప్పుడు ఉన్న వాళ్ళు లేరు. యు ఆర్ యునీక్ దట్ వే. ఏ వ్యక్తి ఇతరులతో పోల్చుకొని నేను బాగలేను, నా జీవితం బాగలేదు ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కావాలే గొప్పవాళ్ళు. అలాంటి ఒక ఆత్మవిశ్వాసం మనిషికి ఉండాలి. ఇతరులను గుడ్డిగా అనుకరించకండి. ఇతరుల నుంచి నేర్చుకోవడం తప్పు కాదు, అనుకరణ నేర్చుకోవడం రెండు ఒకటి అయితే కాదు. వైఫల్యాలు వస్తాయి జీవితంలో, అవే మీ విజయానికి మెట్లు. అపజయాల్ని, వైఫల్యాల్ని ఎదుర్కొని వాళ్ళు ఈ భూమి మీద లేరు అసలు. అపజయం కొంగదీయకూడదు. అపజయానికి నేర్పించే శక్తి ఎక్కువ. మిమ్మల్ని ఎవరైనా తబ్బట్టినా, మీకు ఎప్పుడన్నా అపజయం ఎదురైనా మీకు చాలా రోజులు గుర్తుంటుంది అది. మీకు విజయం ఎదురేది తొందరగా మర్చిపోతాం. అదే సమయంలో విజయమే కాదు, విజయానికి మనం చేసే ప్రయాణం కూడా మనకి సంతోషం ఆనందం కలిగించాల్సిందే. ప్రతి అపజయము విజయానికి మిట్టు అనేది మనం మర్చిపోకూడదు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని అందుకే అన్నారు. ఈ భూమి మీద విజయం సాధించిన ఎవరి జీవితాలైనా మీరు చూడండి, అంతకన్నా ఇక రెట్లు అపజయాలు చూశారు, కుంగిపోలేదు, జీవితాలు ముగించుకోలేదు. అక్కడి నుంచి వాళ్ళు విజయాల కోసం మెట్లు నిర్మించుకుంటూ ముందుకెళ్ళారు. నీకు ఆనందం, ప్రశాంతం కలగాలంటే ఇతరులకి ఆ రెండింటిని ఇవ్వడానికి ప్రయత్నం చేయి. అత్యంత ప్రశాంతత, ఆనందత కలిగించే సింగిల్ యాక్టివిటీ ఇతరులకు సేవ చేయడమే. ఏం ఆశించకుండా సేవ చేయటమే. అది నీకు తెలుస్తూ ఉండాలి. నువ్వు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటావు.